జగ్గారెడ్డిగూడెం పట్టణం ఇంద్రనగర్ కాలనీలో 4వ వార్డ్ కౌన్సిలర్ వలవల తాతాజీ మెగా సోదరుల జన్మదినాలను పురస్కరించుకుని 30 రోజుల పాటు నిర్వహించనున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా 16వ రోజు బి ఫార్మసీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినికి విద్యకు చేయతగా రోటరీ అసిస్టెంట్ గవర్నర్ గణిత ఆనంద ప్రసాద్ వ్యక్తిగత వితరణగా 3000 రూపాయలు అందించారు. దాత గణిత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ తాతాజీ చేస్తున్న సేవలు ఆదర్శనీయమని ఈ సేవా స్ఫూర్తిలో తమ తండ్రి స్వర్గీయ గణిత సూర్యనారాయణ జ్ఞాపకార్థం 3000 విద్యార్థినికి అందించడం తృప్తినిచ్చిందని తనకు అవకాశం ఇచ్చిన తాతాజీకి ధన్యవాదాలు తెలిపారు. ఆధ్యాత్మికవేత్త తిప్పాపట్ల రామకృష్ణ మాట్లాడుతూ అభిమాన కథానాయకుల జన్మదినాలు సేవా కార్యక్రమాల రూపంలో మలిచి 30 రోజులు నిర్వహించడం తాతాజీ సేవా హృదయానికి సంకేతమన్నారు. రోటరీ ప్రతినిధి ధనకుమార్ మాట్లాడుతూ సేవ చేసే మనసున్న తాతాజీ సంకల్పాన్ని దాతలు గుర్తించి ఈ కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారని దాతగా నిలిచిన గణిత ఆనంద ప్రసాద్ దాతృత్వం విద్యార్థినికి వెసులుబాటును అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు. విద్య అందరి వస్తువుగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకి విద్యను అందించేందుకు ఒక వాళ్ళగా తను మారానని చెప్తూ ఎంతోమంది దాతల దాతృత్వాన్ని ఆ బిడ్డల యొక్క చదువుకి వినియోగిస్తూ ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నటువంటి తాతాజీ నేతృత్వంలో ఆ క్రమంలోని ఈరోజు రోటరీ జిల్లా బీజూరు టూరిజ్ అసిస్టెంట్ గవర్నర్ అయినటువంటి గణిత ఆనంద ప్రసాద్ గారు గంగాడ రోటరీ క్లబ్ నుంచి అసిస్టెంట్ గవర్నర్గా వారు ఈరోజు ఈ సంవత్సరం రామారావు గారి క్యాబినెట్లో అసిస్టెంట్ గవర్నర్ ఉన్నప్పుడు తాతాజీకి ఆయనకు ఉండేటువంటి సాన్నిధ్యం మీద ఈ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆయన అడిగినప్పుడు ఈరోజు వాళ్ళ నాన్నగారు అయినటువంటి గణిత సూర్యనారాయణ గారి జ్ఞాపకార్థం బీఫార్మసీ చదువుతున్నటువంటి పాప చదువుకు ఉపయోగపడే రీతిలో ఆర్థిక సహాయాన్ని ఈరోజు తాతాజీ నిర్వహించే 30 రోజుల సేవా కార్యక్రమంలో భాగంగా అందించడం జరిగింది. అదే విధంగా దేవుడి పూజ అంటే ఇతరులకు సహాయపడటమేనని పెద్దలు చెప్తారు. నిత్యం ఇంట్లో చేసుకునే పూజకి పరాకాష్ట స్థితి ఏంటంటే ఆర్తితో ఉన్నవాడికి ఆపదలో ఉన్నవాడికి సహాయపడడమే పూజ యొక్క పరాకాష్ట స్థితి. ఆ స్థితికి చేరుకుంటూ తాను ఎదుగుతూ 10 మందికి సహకరిస్తూ 20 సంవత్సరాలుగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఇవాళ గంగారెడ్డిగూడెంలో రక్తం కావాలంటే ఎవరికి ఫోన్ చేయాలంటే తాతాజీ గుర్తొస్తారు. అలాగే తను తను ఇష్టపడేటువంటి ఇద్దరు నటులు పవన్ కళ్యాణ్ చిరంజీవులు పుట్టినరోజుల్ని పురస్కరించుకుని 4 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆ కార్యక్రమాల్లో ఇతరులకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయడం అనేది గొప్ప విషయం. అందరికీ నమస్కారం. గంగారెడ్డిగూడెం గ్రామంలో తాతాజీ గారి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని 4 రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం, ఆ సేవా కార్యక్రమాలు నిర్వహించేటువంటి క్రమంలో ప్రతిరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవా కార్యక్రమం లబ్ధిదారులకు అందించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమం, ఇంకా ఆ సహాయం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సహకారం అందించేటువంటి దిశగా తాతాజీ గారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది.